టాలీవుడ్లో సోషల్ ఎలివెంట్స్ను పక్కా కమర్షియల్ స్క్రీన్ స్క్రీన్ప్లేతో జోడించి ప్రేక్షకులకు కిక్కిచ్చేలా సినిమాను తెరకెక్కించే దర్శకుడు కొరటల శివ ఇప్పుడు ఆచార్య సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయి విడుదలకు సరైన సమయం కోసం వేచి చూస్తోంది ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఖాజల్ అగర్వాల్ కలిసి నటిస్తూ ఉండగా రామ్ చరణ్ పూజా హెగ్డే మరో ప్రధాన ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు ఈ సినిమా నుండి ఇప్పటికే టీజర్ సాంగ్స్ రిలీజ్ అయ్యి సినిమాపై మరిన్ని అంచనాలు పెంచగా తాజాగా ఆచార్య సినిమా నుంచి ఓ ఐటెం సాంగ్ రిలీజ్ చేశారు సానా కష్టం వచ్చిందే మందాకిని అంటూ సాగే ఈ పాటలో హీరోయిన్ రజిన చిరంజీవితో కలిసి స్టెప్పులు వేయడం విశేషం చిరంజీవి కూడా తన డాన్స్ గ్రేస్తో మళ్ళీ పాత మెగాస్టార్ని మరోసారి గుర్తు చేశారు ఈ పాటను భాస్కర భట్ల రచించగా సింగర్ రేవత్ గీతామాధురి ఈ సాంగ్ని ఆలపించారు ఇక ఈ సాంగ్కి థియేటర్లో అభిమానులు రచ్చ చేస్తారని అర్థమైపోతోంది ఈ సాంగ్తో రెజీనా కూడా ఐటమ్ సాంగ్స్ చేసిన హీరోయిన్స్ లిస్ట్లో వెళ్ళిపోయింది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాటే ట్రెండింగ్లో వినిపిస్తోంది ఇరవై నాలుగు గంటల్లోనే ఈ సాంగ్ ఏకంగా టెన్ మిలియన్ వ్యూస్ సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి దీంతో ఈ సాంగ్ పై ఇప్పటికే సినీ సెలబ్రిటీస్ ప్రశంసలు కురిపిస్తున్నారు ముఖ్యంగా చిరు డాన్స్ అయితే ఓ రేంజ్లో ఉందని వాళ్ళు పొగుడుతున్నారు ఇక తాజాగా ఈ పాటపై ప్రముఖ కోరియోగ్రఫర్ ప్రభుదేవా తనదైన శైలిలో కామెంట్ చేశారు ఆచార్య ఐటమ్ సాంగ్లో చిరంజీవి గారి డ్యాన్స్ అద్భుతంగా ఉందని ఈ పాటలో ఆయన డ్యాన్స్ను చూస్తుంటే మళ్ళీ పాత చిరంజీవి గారిని చూసినట్లు ఉందని సాంగ్ మ్యూజిక్ మెగాస్టార్ గారి డాన్స్ అంతా నెక్స్ట్ లెవెల్ అంటూ ఆచార్య టీమ్కి తన బెస్ట్ విషెస్ను తెలియజేశారు ప్రభుదేవ దీంతో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి